రెండు రోజుల హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ హసన్ రౌహానీ. నిన్న ముస్లిం ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇవాళ చార్మినార్ దగ్గర మక్కా మసీద్లో ప్రార్థనల్లో పాల్గొంటారు. గోల్కొండ కోటతో పాటు సాలార్జంగ్ మ్యూజియం సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఇరాన్ ప్రెసిడెంట్ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఘర్షణలు ఉగ్రవాదంతో సమస్యలు పరిష్కారం కావన్నారు ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ. పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలతోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రెండు రోజుల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రౌహానీ తాజ్ కృష్ణలో ముస్లిం ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇరాన్ ఎప్పటికీ శాంతిని కోరుకుంటోందని, ఏ దేశంతోనూ శత్రుత్వాన్ని పెంచుకోదన్నారు హసన్ రౌహానీ. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాదం ఆటంకంగా మారిందన్నారు. హైదరాబాద్తో ఇరానీలకు ప్రత్యేక సంబంధం ఉందన్నారు హసన్ రౌహానీ. ఇరానీలు శతాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. హైదరాబాద్కు ఎంతో చారిత్రక ప్రాముఖ్యం ఉందని, అందుకే తన పర్యటనను ఇక్కడి నుంచి ప్రారంభించానన్నారు రౌహానీ. అంతకుముందు ఇరాన్ ప్రెసిడెంట్కు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధికారులు స్వాగతం పలికారు. ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న రౌహానీ సాయంత్రం ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు.